నూన్ వెల్కమ్ టు క్లినిక్ సోరియాసిస్ తెల్లమచ్చలు రావడానికి కారణాలు ఏంటి వంశపారంపర్యంగా వస్తుందా లేక ఆహార నియమాలు ఇతరత్ర కారణాలు ఏమైనా ఉన్నాయా ఇది పూర్తి స్థాయిలో ఉన్నప్పుడు చికిత్సకు తగ్గే అవకాశం ఉందా హోమియోలో ఎలాంటి ఫలితం ఉందో న్యూక్లియస్ హోమియోపతి డాక్టర్ ప్రగతి రెడ్డి మనతో ఉన్నారు డాక్టర్ నడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం గుడ్ ఆఫ్టర్నూన్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ సోరియాసిస్ ఎందుకు వస్తూ ఉంటుంది సోరియాసిస్ కావచ్చు తెల్లమచ్చలు కావచ్చు ఈ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఇవన్నీ ఆటో ఇమ్యూన్ డిసీజెస్లో ఏమవుతుందనంటే ఆటో అంటే సెల్ఫ్ ఇమ్యూన్ సిస్టమ్ అంటే రోగనిరోధశక్తి రోగనిరోధశక్తి మన శరీరం మీదనే మన శరీరం మీద కణాల మీదనే ఎగైనెస్ట్గా దాడి చేయడం వల్ల వచ్చే సమస్యలు సోరియాసిస్ ప్రాబ్లం ఎలా వస్తుంది అని అంటే మామూలుగా మన చర్మం మీద మూడు పొరలు ఉంటాయి అయితే స్కిన్ ఎపిడర్మిస్ డర్మిస్ అనే మూడు పొరల లోపల లోపల మూడో పొర నుంచి కొత్త కొత్త కణాలు ప్రతి ఒక్కరి లోపల నెల రోజులకు ఒకసారి ఒక క్రమ పద్ధతిలో పైపరకు వచ్చి చేరుతుంటాయి ఈ సోరియాసిస్ వచ్చిన వాళ్ళ లోపల ఏమవుతుందంటే ఈ నెల రోజులకు తయారు కావాల్సిన ఏదైతే కణాల ప్రక్రియ ఏదైతే ఉంటుందో అది కొన్ని సెకండ్స్ కొన్ని రోజులు కొన్ని గంటల్లోనే కొన్ని లక్షల మిలియన్ సెల్స్ పైకి వచ్చి చేరుతుంటాయి ఇలా అధికంగా వచ్చిన సెల్స్ ఏవైతే ఉంటాయో అవి పెచ్చులు పెచ్చులుగా ఉండిపోయి పొట్టు పొట్టుగా రాలిపోతుంటాయి ఇలా పొట్టు పొట్టుగా రాలిపోయి ఈ సమస్యని మనము సోరియాసిస్ సమస్యగా పరిగణిస్తాం ఈ సోరియాసిస్ సమస్య అనేది పైన తల నుంచి కింది కాలు వరకు పాదం వరకు ఎక్కడైనా వచ్చే అవకాశం ఉంటుంది తలలో వస్తుంది మోకాలు మోచేతులు వీపు భాగాన కడుపు భాగాన ఇలా ప్రతి చోట సోరియాసిస్ ప్రాబ్లం అనేది రావడం జరుగుతుంటుంది వచ్చే ప్రదేశాలను బట్టి రకరకాలుగా మనము స్కాల్ప్ సోరియాసిస్ అని ప్లాంటార్ పామర్ సోరియాసిస్ అని ఇలా రకరకాలుగా పిలుస్తూ ఉంటాము సోరియాసిస్ సమస్య అనేది ఆటో ఇమ్యూన్ డిసీజ్ కాబట్టి ఏదైతే రోగనిరోధశక్తి ఏదైతే డ్యామేజ్ అయిందో దాన్ని మంచి చేసుకునే విధానంలో దాన్ని ఇంప్రూవ్ చేసుకునే విధానంలో మనం ట్రీట్మెంట్ తీసుకుంటే ఖచ్చితంగా పర్మనెంట్గా తగ్గే అవకాశం ఉంటుంది రైట్ సోరియాసిస్ అనేది తెల్లగా ఉంటుంది మచ్చ మచ్చలు ద సేమ్ టైం తెల్ల మచ్చలు అనేవి కూడా తెల్లగానే కనిపిస్తూ ఉంటాయి మనకి స్కిన్ పైన సో సోరియాసిస్కి తెల్ల మచ్చలకి మనం ఎట్లా డిఫరెన్స్ చేయొచ్చు ఇది సోరియాసిస్ ఇది తెల్ల మచ్చలు అని మనం ఎలా ఐడెంటిఫై చేయొచ్చు సోరియాసిస్ అనేది ఎర్రటి మచ్చలు ఏర్పడి ఎర్రటి మచ్చల మీద తెల్లటి పొలుసులు ఏర్పడి ఆ పొలుసులు అనేవి పొట్టు పొట్టుగా రాలిపోతుంటాయి దీన్ని మనము సోరియాసిస్ సమస్య అంటాము ఈవెన్ స్కాల్ప్ సోరియాసిస్ విషయంలో మనం చాలా రోజులు దీన్ని డాండ్రఫ్గా పరిగణించి కొన్ని రకాల మెడికేటెడ్ షాంపూస్ అవి ఇవి వాడుతుంటే డాండ్రఫ్ అని నెగ్లెక్ట్ చేయడం కూడా జరుగుతుంటుంది ఎప్పుడైతే స్కాల్ప్లో ఉన్న సోరియాసిస్ బాడీ మీదకి వచ్చినప్పుడు అప్పుడు ఇది ఒక రకమైన స్కిన్ ప్రాబ్లము దీనికి సరైన విధానంలో ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది అనే ఒక అవగాహన అనేది కొద్ది రోజులు ఒక 2 to 3 ఇయర్స్ తర్వాత కూడా వచ్చే అవకాశం ఉంటుంది తెల్ల మచ్చలు అనేవి చాలా రకాల కారణాల వల్ల వస్తుంటాయి తెల్ల మచ్చలు అనేవి మెలనోసైట్స్ ఏవైతే రంగునిచ్చే కణాలు ఏవైతే ఉంటాయో అవి డ్యామేజ్ అవ్వడం వల్ల మెలనిన్ అనే పిగ్మెంట్ అనేది మన శరీరంలో అక్కడక్కడ ప్రొడ్యూస్ కాకపోవడం వల్ల ఎక్కడైతే మెలనిన్ పిగ్మెంట్ ఆబ్సెంట్ అవుతుందో అక్కడ తెల్లటి మచ్చగా ఏర్పడుతుంది దీన్ని మనము విటిలిగో ప్రాబ్లం అని బుల్లి ప్రాబ్లం అని అలా వాడుక భాషలో పిలుస్తూ ఉంటాం రైట్ సోరియాసిస్ స్ప్రెడ్ అవుతూ ఉంటుంది అంటే ఎక్కడో ఒక చోట మన బాడీ పైన ఒక స్పాట్లో కనిపించి కొంతమందిలో చాలా తొందరగా మొత్తం బాడీ అంతా స్ప్రెడ్ అయిపోతుంది కొంతమందిలో కాస్త లేట్గా జరుగుతూ ఉంటుంది అట్ ద సేమ్ టైం తెల్ల మచ్చలు కూడా అట్లానే స్ప్రెడ్ అవుతుందా తెల్ల మచ్చలు కావచ్చండి ఈ సోరియాసిస్ ప్రాబ్లం కావచ్చండి ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కడి నుంచో మొదలవు మొదలయ్యేటి ఏంటంటే గాలిలో దుమ్ము వైరస్ బ్యాక్టీరియా వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ కావు మనిషి మానసిక ఒత్తిడికి లోనైనప్పుడు టెన్షన్కి లోనైనప్పుడు స్ట్రెస్కి లోనైనప్పుడు మన రోగనిరోధశక్తి డ్యామేజ్ అవ్వడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ కొంతమంది లోపల సోరియాసిస్ అనేది చిన్న స్పాట్గానే మిగిలిపోతుంది కొద్దిగానే ఉంటుంది కొంతమంది లోపల ఒళ్ళంతా స్ప్రెడ్ అవుతుంది డిపెండ్స్ వాళ్ళ వాళ్ళ లైఫ్ స్టైల్ వాళ్ళు తీసుకునే స్ట్రెస్ తీసుకునే విధానము వాళ్ళు ఒత్తిడికి లోనయ్యే విధానంలో కొంతమంది లోపల తెల్ల మచ్చలు అనేవి 10 ఏళ్ల కింద చిన్న మచ్చ ఉండి ఇప్పటి వరకు కూడా స్ప్రెడ్ కాని కేసులు కూడా ఉంటాయి కొంతమంది లోపల 3 మంత్స్ 1 ఇయర్ లోపల మొత్తం ఒళ్ళంతా కూడా స్ప్రెడ్ అయిన కేసులు ఉంటాయి సో దీన్ని బట్టి మనము ఏదైతే రోగనిరోధశక్తి డ్యామేజ్ అయిందో దాన్ని ఇంప్రూవ్ చేసుకునే విధానంలో మనం ట్రీట్మెంట్ తీసుకుంటే ఇది ఫర్దర్గా స్ప్రెడ్ కాకుండా ఉండే అవకాశం ఉంటుంది ఓకే వైజాగ్ నుండి నరసింహరాజు ఉన్నారు నరసింహరాజు గారు డాక్టర్ ప్రగతి రెడ్డి ఉన్నారు మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి హలో హలో చెప్పండి నమస్కారం డాక్టర్ గారు నమస్కారం అండి చెప్పండి నాకు ఇంచుమించు గత 15 సంవత్సరాలుగా ఈ చర్మం మీద తెల్ల మచ్చలు బాగా ఎక్కువగా ఉన్నాయమ్మా
ఓకే చెప్పండి. తల మీద తర్వాత చెవుల్లోని చెవులు వెనక పక్కని మోకాళ్ళు మోచేతులు ఓకే పాదాలు ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా రెడ్డిష్ గా బాగాని. మీ వయసు ఎంతండి? నా వయసు ఇప్పుడు 58 సంవత్సరాలు అమ్మా. 58 సంవత్సరాలు ఓకే. తర్వాత ఎవరు డాక్టర్ గారు నీకు ఆర్థోపెడిక్ డాక్టర్ గారిని కన్సల్ట్ చేస్తే మీరు వాడింది చాలా ఇబ్బందికరమైన మందు, అది వాడకూడదు, అది ఇమీడియట్ గా స్టాప్ చేయండి. స్టాప్ చేసి మీరు ఆల్టర్నేటివ్ గా ఏదైనా హోమియోపతి ట్రై చేయండి అని అన్నారమ్మా. ఓకే. ఇది తర్వాత టైం టు టైం ఒక టైంలో బాగా రెడ్డిష్ గా వస్తుందమ్మా, ఒక టైంలో బాగా సత్తుగా అవుతుంది. ఇది ఏం చేద్దాం నాకు కారణం తెలియట్లేదమ్మా. ఒక బాగా రెడ్డిగా వస్తుంది ఒక టైంలో, మార్నింగ్ టైం కానీ లేకపోతే ఈవినింగ్ టైం కానీ. ఏమంటున్నారండి అర్థం కాలేదు. అదే ఇప్పుడు ఈ చర్మం మీద ఉన్నటువంటి రెడ్డిష్నెస్ ఉంది కదమ్మా, తెల్లటి మచ్చలు అన్నారు మీరు. తెల్లటి మచ్చలు కదమ్మా, అది తెల్లటి మచ్చలు పొట్టు తెల్లగా రాలుతుంది కానీ రెడ్డిగా కనపడుతుంది అమ్మా బాగా. ఓకే ఓకే. పైకి సిమ్మెట్రిక్ గా కనపడుతుంది. చూడండి మీరు చెప్పిన ప్రాబ్లము అంటే సోరియాసిస్ ప్రాబ్లం గురించి. హలో చెప్పండి. కాల్ డిస్కనెక్ట్ అయింది. ఎర్రటి మచ్చలుగా మారిపోతుంది, తెల్లటి పొలుసులు ఏర్పడుతుంది, 57 58 ఇయర్స్ అని చెప్పారు. 15 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. రెగ్యులర్ మెడిసిన్స్ వాడడం వల్ల రకరకాల సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయని చెప్పారు. సో మీరు చేయాల్సింది ఏంటంటే, అంటే రూట్ కాజ్ మూలాలను తీసేసే విధానంలో మీ ఒంటి తీరుకు అంటే మీ మనస్తత్వము శరీరతత్వాన్ని రెండూ బేస్ చేసుకొని కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ని ఒక కోర్స్ ప్రకారంగా, ఒక 1-2 ఇయర్స్ కోర్స్ ప్రకారంగా ట్రీట్మెంట్ తీసుకుంటే పర్మనెంట్గా హ్యాపీగా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. అలా కాకుండా స్కిన్ ప్రాబ్లంగా పరిగణించి పైపూత మందులు వాడడం ద్వారా రకరకాల సైడ్ ఎఫెక్ట్స్ రావడంతో పాటుగా ఇంకా మనం డిప్రెషన్లోకి వెళ్ళడము, చాలా సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నాము ఈ ప్రాబ్లం తగ్గట్లేదు అనే డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. అలా కాకుండా మీరు కొద్దిగా మీ లైఫ్ స్టైల్లో ఏదైతే స్ట్రెస్ ఉందో ఏది అది దాన్ని దూరం చేసుకుంటూ సైడ్ ఎఫెక్ట్ లేని మెడిసిన్స్ను ఒక కోర్స్ ప్రకారంగా వాడితే పర్మనెంట్ గా తగ్గే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ కడప నుండి శాంతి ఉన్నారు. శాంతి గారు, డాక్టర్ ఉన్నారు మాట్లాడండి. హలో. హలో శాంతి గారు. హలో నమస్తే మేడం. ఆ నమస్కారం అండి, చెప్పండి. మేడం నా వయసు 20 ఇయర్స్ మేడం. ఓకే చెప్పండి. నాకు 7th క్లాస్ అప్పుడు సోరియాసిస్ వచ్చింది మేడం. ఓకే. ప్రైవేట్ గా మార్తాన్న, తర్వాత 2 ఇయర్స్ కి హోమియోపతి వాడతాను మేడం. ఓకే. ప్రైవేట్ మందులు వాడేటప్పుడు ఎక్కువగా ఉంది మేడం, చాలా డబ్బులు కూడా ఖర్చు అయిపోయింది. ఓకే. హోమియోపతి వాడినప్పుడు కొంచెం తగ్గింది మేడం చాలా వరకు. ఓకే. కానీ పోతుంది వస్తాను మేడం, తలలో ఎక్కువ ఉంటుంది, బాడీ మీద అక్కడక్కడ వస్తుంది మేడం. చూడండి శాంతి గారు, మీకు సోరియాసిస్ ప్రాబ్లం అనేది బయట గాలిలో దుమ్ము వైరస్ వల్ల వచ్చే ప్రాబ్లం కాదండి. మీ లోపల ఏదైతే రోగనిరోధక శక్తి ఏదైతే ఉందో మిమ్మల్ని అంటే మన అందరినీ అన్ని రకాల డిసీజెస్ నుంచి కాపాడే ఏదైతే సిస్టమ్ ఏదైతే ఉందో అది డ్యామేజ్ అవ్వడం వల్ల వచ్చే ప్రాబ్లం కాబట్టి రోగనిరోధక శక్తిని ఇంప్రూవ్ చేసుకునే విధానంలో మెడిసిన్స్ తీసుకోవడం ఎంత ముఖ్యమో, మీ లైఫ్ స్టైల్లో సోరియాసిస్ ప్రాబ్లం రావడానికి ప్రధాన కారణము మానసిక ఒత్తిడి. మానసిక ఒత్తిడి టెన్షను స్ట్రెస్ని తగ్గించుకొని సైడ్ ఎఫెక్ట్ లేని మెడిసిన్స్ వాడుతుంటే 100% మళ్ళీ వచ్చే అవకాశం అనేది చాలా తక్కువ ఉంటుందండి. ఎప్పుడో ఒకసారి చిన్న మచ్చ వచ్చినా కూడా అదంతట అదే తగ్గిపోయే అవకాశం ఉంటుంది. మీరు పాస్ట్ హోమియోపతి మెడిసిన్స్ వాడినారు అంటున్నారు, అంటే ఎన్ని మంత్స్ ఒక కోర్స్ ప్రకారంగా వాడినరా, ఒక కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ప్రకారంగా వాడినరా అనేది అన్నీ ఒక మంచి హోమియోపతి డాక్టర్ దగ్గరికి వెళ్ళి కరెక్ట్ వేలో మెడిసిన్స్ వాడితే ఒక 1-2 ఇయర్స్లో పర్మనెంట్గా తగ్గే అవకాశం ఉంటుందండి. నెక్స్ట్ చెన్నై నుండి ధర్మేంద్ర ఉన్నారు. ధర్మేంద్ర గారు, డాక్టర్ ప్రగతి రెడ్డి ఉన్నారు మాట్లాడండి. నాకు మోకాల కింద తెల్ల మచ్చ, చిన్న పెప్పర్ సీడ్ ఉంటది కదా మోకాల కింద. ధర్మేంద్ర కాదు చెప్పండి. ఆ మోకాల కింద పెప్పర్ సీడ్ అంత సైడ్ చిన్న సైజ్ తెల్ల మచ్చ ఉందండి. ఓకే. ఆ తెల్ల మచ్చకి అరౌండ్ 5 ఇయర్స్ బ్యాక్ నుండి ఉంది, అది ఎక్స్పాండ్ అవ్వట్లేదు, అలానే ఉంటుంది. మీరు ఏమైనా కింద పడడము ఇంజురీ కావడం ఏమైనా జరిగిందా అండి మీకు? లేదండి. కాకపోతే ఆ 5 ఇయర్స్ తర్వాత, ఒక 2 ఇయర్స్ తర్వాత జస్ట్ ఒక 2-3 ఇంచెస్ గ్యాప్ ఇంకొక చిన్న మచ్చ వచ్చింది. ఓకే. చూడండి తెల్లం,
మీరు ప్రెజెంట్ గా ఏమైనా మెడిసిన్స్ వాడుతున్నారా? ఆ లేదండి. ఏం వాడట్లేదు. ఓకే. తెల్ల మచ్చలు అనేవి ఫస్ట్ మీకు అంటే విటిలిగో ప్రాబ్లము మొత్తం స్ప్రెడ్ అయిన వాళ్ళని చూసి డిప్రెషన్ లోనికి వెళ్ళకుండా చిన్న స్పాట్ ఉంది అది ఏది మోకాల కింద ఉంది అది కనబడే చోట అయితే లేదు మీకుగా మీరు వేరే వాళ్ళకి చెప్తే కానీ అర్థం కాని ప్రాబ్లంగా అర్థగాని చోట ఉంది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు డిప్రెషన్ లోనికి వెళ్ళకుండా కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ అంటే సైడ్ ఎఫెక్ట్ లేని హోమియో మెడిసిన్స్ని ఏవైతే మెలనోసైట్స్ డ్యామేజ్ అయినాయో మెలనోసైట్స్ డ్యామేజ్ అయిన వాటిని మంచిగా చేసే విధానంలో రోగనియ శక్తిని ఇంప్రూవ్ చేసుకునే విధానంలో ట్రీట్మెంట్ తీసుకుంటే ఫర్దర్గా స్ప్రెడ్ అయ్యే అవకాశం అనేది ఉండదండి. నెక్స్ట్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ నుండి భవాని ఉన్నారు. భవాని గారు డాక్టర్ ఉన్నారు మాట్లాడండి. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్కారం అండి, చెప్పండి. మా బాబుకి 7 ఇయర్స్ అండి. ఓకే. బాబుకి పాదాలు మాత్రమే మినిమం 9 మంత్స్ వచ్చేసరికి పాకడం మొదలు పెడతాడు కదండి. అవును. అప్పుడు చిన్న చిన్నగా పొబర్లోటం జరిగిందండి. అర్థం కాలేదమ్మా. అది పాకడం మొదలు పెట్టిన నుంచి కాలు మీద చిన్న చిన్నగా పైన చర్మం ఊడిపోవడం మొదలు పెట్టిందండి. ఓకే, చెప్పండి. అలా అని చెప్పేసి మొత్తం శ్రీకాకుళం అది తర్వాత ఇక్కడ మాకు దగ్గరలో ఉన్న తణుకు చాలా చర్మవేద డాక్టర్లకు చూపించామండి. ఓకే. అసలు రెస్పాన్స్ ఏం లేదండి. కాళ్ళు పగిలిపోయి మొత్తం చర్మం ఊడిపోయి చాలా ఇబ్బందిగా కనిపిస్తుందండి. అది పొట్లుకు పోయినట్టు అలా కనిపిస్తుందండి చర్మం. ఓకే. ఓన్లీ పాదాలు మాత్రమేనండి. దానికి ఏం చేయాలంటారు? అంటే మీకు ఏం ప్రాబ్లం అని చెప్పారండి? ఏం ప్రాబ్లం అని చెప్పారు డాక్టర్స్? ఏమని చెప్పారు డాక్టర్స్? అయితే కడుపులో ఉండేటప్పుడు ఆ పాదాలకు మాత్రం ఉమ్మునీరు తగిలిందమ్మా, దాని వల్ల అలా జరిగిందని చెప్పి చెప్పారండి. ఇప్పుడు శ్రీకాకుళంలో బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు. ఓకే ఓకే. ఒకసారి అంటే మీరు ఏవైతే రక్త పరీక్షలు ఏవైతే చేయించుకున్నారో బ్లడ్ రిపోర్ట్స్ అన్నీ తీసుకుని వచ్చి చూపిస్తే అది కంజెనిటల్ ప్రాబ్లమ్స్, కొన్ని ఇక్థియోసిస్ లాంటి ప్రాబ్లమ్స్ లోపల ఇలా స్కిన్ అనేది మొత్తం ఊడిపోవడం అనేది జరుగుతూ ఉంటుందండి. కొంతమంది లోపల ఒక 1-2 ఇయర్స్లో కొద్దిగా పెద్దగా అవుతుంటే, ఏజ్ పెరుగుతుంటే అదంతటా అది సెట్ అయ్యే అవకాశం ఉంటుంది. మీరు ఒకసారి వచ్చి కన్సల్ట్ చేసి ఇది ఏ రకమైన ప్రాబ్లము, దీనికి కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ని ఒక కోర్స్ ప్రకారంగా తీసుకుంటే ఖచ్చితంగా తగ్గే అవకాశం ఉంటుందండి. నెక్స్ట్ తెనాలి నుండి చిరంజీవి ఉన్నారు. చిరంజీవి గారు ప్రాబ్లం ఏంటో చెప్పండి డాక్టర్తో. మేడం, నాకు 2 ఇయర్స్ బ్యాక్ తలకు వచ్చిందండి సోరియాసిస్. ఓకే, చెప్పండి. దాని వల్ల వచ్చేసి హెయిర్ చాలా ఊడిపోతుందిను, ఒక్కసారి హెవీగా వస్తుంది. సోరియాసిస్ అంటే లైట్ గా బ్లడ్ లాగా వస్తుంది. తలలో కాకుండా శరీరంలో ఇంకెక్కడన్నా స్ప్రెడ్ అయిందండి? లేదు లేదండి, ఓన్లీ తల వరకే ఉంది. తల వరకే ఉంది. ఓకే. ప్రెసెంట్ గా ఏం మెడిసిన్స్ వాడుతున్నారు? నేను మొన్నటి వరకే ఇంగ్లీష్ మెడిసిన్ వాడాను, దాని వల్ల కొంచెం క్యూర్ అవుతుంది కానీ రిపీట్ అవుతుంది మళ్ళీ. అది చూడండి, అది సోరియాసిస్ ప్రాబ్లం అనేది కొన్ని రకాల పైపుతో మందులు, కొన్ని రకాల మెడిసిన్స్ వాడడం వల్ల, కొద్ది రోజులు మెడిసిన్స్ వాడడం వల్ల తగ్గే ప్రాబ్లం కాదండి. 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల నుంచి సోరియాసిస్ ప్రాబ్లంతోనే ఇబ్బంది పడుతున్నారు. కొన్ని మెడిసిన్స్ వాడడము, తగ్గించుకోవడము, ఆ మెడిసిన్స్ ప్రభావం పోయిన తర్వాత మళ్ళీ సోరియాసిస్ ప్రాబ్లం అనేది రావడం అనేది చాలా కేసులలో చూస్తున్నాము. అనంటే ఈ సోరియాసిస్ ప్రాబ్లము రావడానికి ప్రధాన రీజన్ ఏంటంటే రోగనియ శక్తి డ్యామేజ్ అవ్వడం. రోగనియ శక్తి డ్యామేజ్ అవ్వడం వల్ల లోపల మూడో పొర నుంచి వేగవంతంగా తయారయ్యే కణాలు ఏవైతే ఉంటాయో వాటి ఆ ప్రక్రియను ఆపగలగాలి. ఆ ప్రక్రియ అనేది ఎలా నియంత్రించవచ్చు అంటే, ఏదైతే డ్యామేజ్ అయిన వ్యవస్థ ఏదైతే ఉంటుందో దాన్ని మంచి అంటే ఇంప్రూవ్ చేసే విధానంలో మీరు మెడిసిన్స్ వాడడము, ప్లస్ మీ లైఫ్ స్టైల్లో సోరియాసిస్ ప్రాబ్లము అనేది ఒక ఏదో ఒక రకమైన మానసిక ఒత్తిడికి లోనైతే తప్ప సోరియాసిస్ ప్రాబ్లం అనేది రాదు. సో ఒత్తిడిని తగ్గించుకొని సైడ్ ఎఫెక్ట్ లేని మెడిసిన్స్ వాడుతూ ఉంటే పర్మనెంట్గా తగ్గే అవకాశం ఉంటుందండి. నెక్స్ట్ రాజమండ్రి నుండి శ్రీనాథ్ ఉన్నారు. శ్రీనాథ్ గారు డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి. హలో మేడం. హలో, చెప్పండి. శ్రీనాథ్ గారు చెప్పండి. ఫేసు ఎర్రగా కందిపోతుందండి అప్పుడప్పుడు కాళ్ళ కింద. హలో, ఫేసు ఎర్రగా కందిపోతుందండి. శ్రీనాథ్ మీరు కాస్త స్లోగా చెప్పండి, మీ వాయిస్ లో క్లారిటీ లేదు. మాది ఫేసు ఎర్రగా కందిపోతుందండి. ఫేస్ రెడ్ గా అయిపోతుంది. ఫేస్. శ్రీనాథ్ గారు మీ వయసు ఎంత అండి? 18 ఇయర్స్. ఏమైనా మొటిమల్ లాంటివి అలా ఏమైనా వస్తున్నాయా? మొటిమలు అంటే పింపుల్స్ లాంటివి ఏమైనా వస్తున్నాయా? ఉన్నాయండి పింపుల్స్. ఓకే. మీ ఏజ్ ప్రకారంగా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల
పింపుల్స్ అనేవి రావడము అవంతటవే తగ్గిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. మీరు ప్రాపర్ వేలో వాటర్ తీసుకోవడము, కొద్దిగా బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటుంటే పింపుల్స్ అనేవి ఒక అంటే ఒక 6 మంత్స్ 3 మంత్స్ ప్లెయిన్ వాటర్తోన ఫేస్ వాష్ చేసుకోవడము, ఆయింట్మెంట్స్ అలాంటివి కాకుండా జస్ట్ హార్మోన్స్ బ్యాలెన్స్ అయ్యి అంటే ఎక్కువ ప్రతిదానికి స్పందించడము, స్ట్రెస్ తీసుకోవడము, డస్ట్కు పొల్యూషన్కి ఎక్స్పోజ్ అయినప్పుడు ఎంబడెడ్ ఫేస్ వాష్ చేసుకోవడం అలాంటివి కొన్ని ప్రికాషన్స్ పాటిస్తూ ఉంటే వాటింతట అవే తగ్గిపోయే అవకాశం ఉంటుందండి. నెక్స్ట్ మోహన్ ఉన్నారు చిత్తూరు నుండి. మోహన్ గారు, మేడం డాక్టర్ ప్రగతి రెడ్డి ఉన్నారు, మాట్లాడండి. ఓకే మేడం. హలో, హా మోహన్ గారు చెప్పండి. మేడం నమస్తే. మేడం ఆ నమస్కారం అండి, చెప్పండి. మేడం నాకు ఇప్పుడు ఒక 5 ఇయర్స్ గా సోరియాసిస్ ఉంది మేడం. ఓకే చెప్పండి. అది తగ్గట్లేదు, ఫస్ట్ తలలో స్టార్ట్ అయింది మేడం. ఓకే. అక్కడ నుంచి అలాగే మెడ మీదకి అట్లా వీపు నొస్తా ఉంది. ఓకే. అది మోహన్ గారు ఏం చేస్తుంటారండి మీరు? మేడం నేను జస్ట్ ఇప్పుడు చదువుకుంటా ఉన్నాను మేడం, ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయింది. ఎంత వయసు అండి మీది? నాకు 22 మేడం. 22 ఇయర్స్. చూడండి, మీకు 22 ఇయర్స్ అంటే చాలా చిన్న ఏజ్. చిన్న ఏజ్లో సోరియాసిస్ ప్రాబ్లంతో ఇబ్బంది పడుతున్నారు అని అంటే మీ అంటే లైఫ్లో ఎక్కడో ఒక చోట మీ ఫ్యామిలీ కావచ్చు, సోషల్గా ఏదైనా అదర్ ఆస్పెక్ట్స్ కావచ్చు, స్టడీస్ పరంగా కావచ్చు, ఏదో ఒక అంశంలో మీరు ఒత్తిడికి లోనవుతున్నారు. ఏదైతే ఒత్తిడి ఏదైతే ఉందో, స్ట్రెస్ ఏదైతే ఉందో దానిని తగ్గించుకొని హోమియో మెడిసిన్స్ అనేవి మీ ఒంటి తీరుకు అంటే మీ మనస్తత్వానికి శరీరతత్వానికి రెండూ బేస్ చేసుకొని మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు సైడ్ ఎఫెక్ట్ లేని మెడిసిన్స్ని ఒక కోర్స్ ప్రకారంగా మెడిసిన్స్ తీసుకుంటుంటే పర్మనెంట్గా తగ్గే అవకాశం ఉంటుంది. సోరియాసిస్ ప్రాబ్లం వచ్చింది అని డిప్రెషన్లోనికి వెళ్తూ ఉంటే డిప్రెషన్ వల్ల ఏదైతే సిస్టమ్ ఏదైతే ఉందో రోగనిరోధశక్తి అది ఇంకా ఫర్దర్గా డ్యామేజ్ అవ్వడం వల్ల సోరియాసిస్ అనేది ఇంకా ఫాస్ట్గా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుందండి. నెక్స్ట్ గుంటూరు నుండి సూర్య ఉన్నారు. సూర్య గారు, హలో చెప్పండి. హలో డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి. మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. ఓకే అండి. హలో మేడం. సూర్య గారు చెప్పండి. హలో మేడం, నాకు సోరియాసిస్ ఎయిత్లో వచ్చింది. ఓకే చెప్పండి. నేను చాలా టాబ్లెట్ ఆయింట్మెంట్ టాబ్లెట్స్ వాడినా తగ్గలేదు. ఎన్ని సంవత్సరాల నుంచి ఉందండి మీకు ఈ ప్రాబ్లమ్? అది 5 ఇయర్స్ నుంచి ఉండండి. 5 ఇయర్స్ నుంచి ఉంది. మొహంలో కాకుండా ఫేస్ లో కాకుండా ఇంకా బాడీ లోపల ఇంకెక్కడైనా స్ప్రెడ్ అయిందా? మొత్తం అది బ్యాక్ సైడ్, ఫ్రంట్, హ్యాండ్స్ మీద, మొహం మొత్తం ఉంది. ఓకే. మీ వయసు ఎంత అండి? నాకు ఇప్పుడు 18 అండి. 18 ఇయర్స్. ఓకే. మీకు ఎన్ని సంవత్సరాలు అయిందండి ప్రాబ్లమ్ స్టార్ట్? ఇది 5 ఇయర్స్ అండి. 5 ఇయర్స్. అదే మా సార్ ఒకరు అలాగే వస్తే హైపర్ సొల్యూషన్ అని వాడమన్నారు. హలో, మీ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరికన్నా ఉందా అండి ప్రాబ్లమ్? ఉందండి, మా ఫాదర్ కు ఉందంట. ఓకే. అది చెప్తున్నారు వంశపారంగా వచ్చిందని చెప్తున్నారేమో. చూడండి, వంశపారంపర్యంగా కూడా మీకు ఈ సోరియాసిస్ ప్రాబ్లం రావాలంటే మీరు మానసిక ఒత్తిడికి లోనవ్వడము, మీ లైఫ్ స్టైల్లో స్ట్రెస్కి లోనవ్వడం వల్లనే వచ్చే ప్రాబ్లం. రెండోది వచ్చేసి మీకు ఫేస్ మీద కాకుండా మిగతా వల్లంతా స్ప్రెడ్ అయ్యింది అని అంటే మీ రోగనిరోధశక్తి ఏదైతే ఉందో అది పూర్తి స్థాయిలో మీరు రోజుకింత డ్యామేజ్ చేసుకుంటున్నట్టు. పైపుత మందులు, రెగ్యులర్ మెడిసిన్స్ కాకుండా మీ రోగనిరోధశక్తి ఏదైతే డ్యామేజ్ అయిందో ఇమ్యూన్ సిస్టము, దాన్ని ఇంప్రూవ్ చేసుకునే విధానంలో మీరు మెడిసిన్స్ తీసుకుంటుంటే ఈ మెడిసిన్స్ను కూడా ఒక అంటే ఒక కోర్స్ ప్రకారంగా రెగ్యులర్గా మెడిసిన్స్ వాడితే ఖచ్చితంగా తగ్గే అవకాశం ఉంటుంది. ఏదైతే మీ లైఫ్ స్టైల్లో స్ట్రెస్కి కారకమైన ఏదైతే అంశాలు ఉంటాయో వాటిని దూరం చేసుకుని సైడ్ ఎఫెక్ట్ లేని మెడిసిన్స్ని కోర్స్ ప్రకారంగా వాడండి. డాక్టర్, జనరల్గా ఇది ఏ ఏజ్ నుండి స్టార్ట్ అవుతుంది? అంటే లేడీస్లో ఒకలా, జెంట్స్లో ఒకలా ఉంటుంది, లేకపోతే ఆల్ అందరిలోనూ ఒకలానే వస్తుందా ఇది? జనరల్గా సోరియాసిస్ ప్రాబ్లం అనేది మనమేమనుకుంటామంటే స్ట్రెస్కి సంబంధించిన ప్రాబ్లము ఇది 40 ఇయర్స్ 50 ఇయర్స్ ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళకి 35 తర్వాతనే ఈ ప్రాబ్లం చూడొచ్చు అని అనుకుంటాం. కానీ మనం ఇందాక మాట్లాడిన కాల్స్ అన్నీ 15 ఇయర్స్ 18 ఇయర్స్ 9 ఇయర్స్ ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళు. సో మనిషి అంటే ఒకసారి లైఫ్ అనేది 1-2 అంటే చిన్నపిల్లలు ఉన్నప్పుడు 1 ఇయర్ బేబీ నుంచి 5 ఇయర్స్ బేబీ వరకు ప్రాబ్లమ్స్ అనేవి తరచుగా రావడం జరుగుతుంటుంది. అంటే ఫ్రీక్వెంట్గా కోల్డ్, లూజ్ మోషన్స్, జ్వరం అనేది రావడం జరుగుతుంటుంది. ఎందుకంటే వాళ్ళ లోపల రోగనిరోధశక్తి అనేది తక్కువ ఉండడం వల్ల ఆన్ అండ్ ఆఫ్ అన్ని ప్రాబ్లమ్స్ అనేవి వచ్చిపోతూ ఉంటాయి.
అదే 80 ఇయర్స్ 60 ఇయర్స్ 70 ఇయర్స్ ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళ లోపల కూడా ఓల్డ్ ఏజ్కి వెళ్ళిన వాళ్ళ లోపల కూడా కొద్దిగా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అది కూడా ఓన్లీ ఆర్థరైటిస్ ప్రాబ్లమే చూస్తూ ఉంటాం, ఎందుకంటే ఇది కూడా కొద్దిగా రోగనిరోధశక్తి తగ్గడము కార్టిలేజ్ అరుగుదల వల్ల వస్తుంటాయి. కానీ నవ డేస్ ప్రాబ్లమ్స్ ఎలా వస్తున్నాయి అని అంటే ప్రతి ఒక్కరికి ఏజ్కి సంబంధం లేకుండా ఏదో ఒక ప్రాబ్లం అనేది రావడం జరుగుతూ ఉంది. సో దీనికి కారణం ఏంటంటే మన లైఫ్ స్టైల్లో జీవన విధానంలో వచ్చిన చాలా రకాల మార్పులు, మనము ఎంచుకున్న ప్రొఫెషన్ కావచ్చు, స్టడీస్ కావచ్చు, మనం తీసుకుంటున్న ఆహారం కావచ్చు, ఎన్నో రకాల అంశాల వల్ల ప్రతి ఒక్కరికి ఏదో ఒక రకమైన ప్రాబ్లంతోనే రన్ అవుతుంది. హెరిడిటరీ వల్ల ఎంతవరకు వచ్చే అవకాశం ఉంటుంది? హెరిడిటరీ వల్ల అంటే అన్లెస్ అంటే మనం మదర్కి ఫాదర్కి డయాబెటీస్ హైపర్ టెన్షన్ ఉన్నా కూడా మనకు ఖచ్చితంగా రావాలనేది అవకాశం అనేది చాలా తక్కువ. అన్లెస్ అంటే మనము స్ట్రెస్కి లోనైనప్పుడు రోగనీయ శక్తి డ్యామేజ్ అయినప్పుడే ఈ ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. నెక్స్ట్ అనిత ఉన్నారు అవనిగడ్డ నుండి. అనిత గారు, డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి. డాక్టర్ గారు నమస్కారం. నమస్కారం అండి డాక్టర్ గారు. నమస్కారం అండి, చెప్పండి. మరండి, ఒక 10 ఇయర్స్ క్రిందట కాలు మీద తెల్లటి మచ్చలు వచ్చినాయి అండి. చెప్పండి. ప్లేసెట్లో కాలు మీద తెల్లటి మచ్చలు వచ్చినాయి, చెప్పండి. వాటిలో అనిత గారు చెప్పండి. అనిత గారు మీరు టీవీ చూస్తూ మాట్లాడద్దు, డైరెక్ట్ గా ఫోన్ లో మాట్లాడండి. డాక్టర్ తో మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. అదేనండి, ఆ మచ్చల్లో తెల్లటి వెంట్రుకలు వచ్చినాయండి. అవును, తెల్ల మచ్చల లోపల వెంట్రుకలు కూడా తెల్లగా అయిపోతున్నాయి అని అంటే ఖచ్చితంగా ఇది బొల్లి విటిలగో ప్రాబ్లం అండి, చెప్పండి. ఓకే, కాల్ డిస్కనెక్ట్ అయిందండి. నెక్స్ట్ కడప నుండి దిలీప్ ఉన్నారు. దిలీప్ గారు, డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి. మేడం, మా బేబీ వచ్చేసి 3 ఇయర్స్ బేబీ మేడం. హలో దిలీప్ గారు. మేడం, మా బేబీ ఇది వచ్చేసి 3 ఇయర్స్ మేడం. హలో. హలో, వినిపిస్తుందా మేడం? మీ ప్రాబ్లం అర్థం కావట్లేదు. పాప, మా బేబీ మేడం. చెప్పండి. మీ పాపకి 3 ఇయర్స్, రైట్ హ్యాండ్ రైట్ సైడ్ సెగ్మెంట్ కు వైట్ గా తెల్ల మచ్చలు వచ్చాయి మేడం. ఓకే. అవి మొత్తం వచ్చాయి, వాటికి ఇంగ్లీష్ మందులు ట్రీట్మెంట్ తీసుకుంటున్నాము. ఓకే. బట్ అవి మార్నింగ్ 8 కి సూర్యరశ్మికి పెట్టమని చెప్పారు, అవి పెడుతున్నా కూడా అవి తగ్గట్లేదు మేడం. అది హోమియోలో ఏమన్నా దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఏమైనా ఉందా అని కనుక్కుందామని మేడం. ఖచ్చితంగా హోమియోలో మంచిగా చేయొచ్చండి, మీరు కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. హోమియోలో మెడిసిన్స్ ఇచ్చే విధానము పాప మనస్తత్వము శరీరతత్వము రెండూ బేస్ చేసుకొని ఇవ్వడం వల్ల లోపల నుంచి ఏదైతే సిస్టమ్ డ్యామేజ్ అయిందో, ఏవైతే కణాలు డ్యామేజ్ అయినాయో వాటిని ఇంప్రూవ్ చేసుకునే విధానంలో ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. మీరు హ్యాపీగా మెడిసిన్స్ వాడుకోవచ్చు అండి. రైట్. ఎట్లా డయాగ్నోస్ చేస్తారు, ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుంది హోమియోలో? సోరియాసిస్ ప్రాబ్లం కావచ్చు, విటిలిగో ప్రాబ్లం కావచ్చు, ఇవి స్కిన్ ప్రాబ్లమ్స్ కాబట్టి మనము మన దగ్గరికి పేషెంట్ వచ్చినప్పుడు హిస్టరీ ప్రకారంగా ఇది సోరియాసిస్సా లేకపోతే ఇంకా ఎనీ అదర్ స్కిన్ ప్రాబ్లమా అనేది ఎగ్జామినేషన్ ద్వారా మనం చూడడం ద్వారా తెలుసుకునే ప్రాబ్లమ్స్. టెస్టులు చేయాల్సిన అవసరం ఏముండదా? అవసరం అంటే కొన్ని రకాల కేసెస్ వాళ్ళకి ఇది సోరియాసిస్సా లేకపోతే ఇంకా ఫెమ్ఫిగసా ఇంకా వేరే అదర్ స్కిన్ ప్రాబ్లమ్సా అని ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నప్పుడు స్కిన్ బయాప్సీకి పంపించి డయాగ్నోస్ చేసుకునే అవకాశం ఉంటుంది. మీ దగ్గర ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుంది? సోరియాసిస్ ఒక్కసారి బాడీలోకి ఎంటర్ అయితే కంప్లీట్ క్యూర్ అనేది లేదు, దట్టు ఆ తెల్ల మచ్చలు మళ్ళీ స్కిన్ కలర్లోకి చేంజింగ్ అనేది కూడా కాస్త ప్రాబ్లం అని చెప్తూ ఉంటారు. ఎంతవరకు కరెక్ట్ అది, ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుంది? సోరియాసిస్ కావచ్చు, తెల్ల మచ్చలు కావచ్చు, ఏదైనా ప్రాబ్లము విషయంలో మనము మూలాలను గుర్తించి రూట్ కాజ్ని బేస్ చేసుకొని ట్రీట్మెంట్ ఇవ్వడము, ప్లస్ ఈ ప్రాబ్లం రావడానికి వాళ్ళ లైఫ్లో అంటే ఏ రకమైన అంశాలు ఏవైతే కారకాలు ఉన్నాయో వాటికి వాటిని బేస్ చేసుకొని కౌన్సిలింగ్ ఇస్తూ జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ఒక కోర్స్ ప్రకారంగా ఇస్తే ఖచ్చితంగా తగ్గే అవకాశం ఉంటుంది. ఎన్ని మంత్స్ టైం పడుతుందండి? అంటే చాలా సోరియాసిస్ అనేది చాలా కాంప్లికేటెడ్ కేసు అంటూ ఉంటారు. ఇప్పుడు మన దగ్గరికి ప్రజెంట్గా వచ్చిన కేసెస్ ఎలా ఉన్నాయంటే 10 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నాము, 15 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నాము, 4 ఇయర్స్, 5 ఇయర్స్, అంటే ఈ చాలా రకాల చోట చిరగడము, కొన్ని రకాల మెడిసిన్స్ని తొందరగా తగ్గాలి అనే ప్రయత్నంలో కొద్ది రోజులు వాడుకోవడము, మళ్ళీ ప్రాబ్లం వచ్చినప్పుడు మళ్ళీ తిరిగి వేరే రకమైన మెడిసిన్స్ వాడడము, ఇలా వాళ్ళు రకరకాల మెడిసిన్స్ని మారుస్తూ వాడుకోవడం ద్వారా వాళ్ళకి తెలియకుండానే ఒక 10-15 ఇయర్స్ అనేవి పాస్ అవ్వడం జరుగుతుంది. సో మళ్ళీ పర్మనెంట్గా తగ్గించుకోవచ్చు అనే ప్రయత్నంలో మన దగ్గరికి వచ్చినప్పుడు
ఏదైతే సిస్టమ్ ఏదైతే ఉందో రోగని శక్తి అది ఇంకా ఫర్దర్గా డ్యామేజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో జెనెటిక్ కాన్స్టిట్యూషన్ మీద కరెక్ట్గా మెడిసిన్ ఇవ్వగలిగితే ఒక 1-2 ఇయర్స్లో ఖచ్చితంగా తగ్గే అవకాశం ఉంటుంది. వన్స్ తగ్గిపోయిన తర్వాత ట్రీట్మెంట్ ఆపిస్తే మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఎంతవరకు ఉంటాయి? ఇందాక నేను చెప్పినట్టుగా వాళ్ళ లైఫ్ స్టైల్లో ఏదైనా స్ట్రెస్ ఫ్యాక్టరు బలంగా ఉన్నప్పుడు ఏదైనా మనం ఒకసారి రోగనియ శక్తిని ఇంప్రూవ్ చేసుకునే విధానంలో మెడిసిన్స్ వాడినప్పుడు కంబైక్ అయ్యే అవకాశము 90% అసలు ఉండదు. ఒకవేళ ఇన్ కేస్ వచ్చినా కూడా ఒక చిన్న మచ్చ అలా కనిపించి పోయే అవకాశం ఉంటుంది. ఫుడ్ హ్యాబిట్స్లో ఎలాంటి చేంజెస్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది? ఫుడ్ హ్యాబిట్స్ అంటే సోరియాసిస్ విషయంలో హోమియో మెడిసిన్స్ వాడుతున్నప్పుడు డైట్ రిస్ట్రిక్షన్స్ అయితే అసలు ఉండవు. పలానా ఫుడ్ తినకూడదు, పలానా ఫుడ్ తీసుకోవాలనేది అయితే ఏమి ఉండదు. సోరియాసిస్ విషయంలో దురదను పెంచే ఏవైతే ఫుడ్ ఐటమ్స్ ఉంటాయో చికెను, చేపలు, ఎగ్ లోపల ఎల్లో తీసేసి తినమని, చికెన్ని చేపల్ని అవాయిడ్ చేయమని చెప్తూ ఉంటారు. ఓకే, మీ న్యూక్లియస్ హోమియోపతి ఇంపార్టెన్స్ గురించి చెప్పండి. న్యూక్లియస్ హోమియోపతిలో సోరియాసిస్, స్కిన్ ప్రాబ్లమ్స్, డయాబెటీస్, హైపర్ టెన్షన్, థైరాయిడ్ ఈ ప్రాబ్లమ్స్కి ఇప్పుడు డయాబెటీస్ రిలేటెడ్గా మన దగ్గరికి పేషెంట్ వచ్చినప్పుడు ఫస్ట్ ప్యాంక్రియాస్ లోపల ఏవైతే సెల్స్ డ్యామేజ్ అయినాయో ఆ సెల్స్ని రిపేర్ చేసే విధానంలో మనం ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అదే సోరియాసిస్, విటిలిగో ఈ ప్రాబ్లమ్స్ గురించి మన దగ్గరికి అప్రోచ్ అయినప్పుడు ఏదైతే రోగనీయ శక్తి డ్యామేజ్ అయిందో దాన్ని రోగనీయ శక్తిని ఇంప్రూవ్ చేసుకునే విధానంలో మెడిసిన్స్ ఇవ్వడము ప్లస్ లైఫ్ స్టైల్లో వాళ్ళు ఏ రకమైన స్ట్రెస్కి లోనవుతున్నారు అనే అంశాల మీద కౌన్సిలింగ్ ఇస్తూ ఒక కోర్స్ ప్రకారంగా మెడిసిన్స్ వాడితే ఖచ్చితంగా తగ్గే అవకాశం ఉంటుందండి. ఎస్ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ కమింగ్. ఇది వాంటి క్లినిక్. కీప్ వాచింగ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.